ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ నేతలు కానీ సాక్షి మీడియాని ఫాలో కారు ఎందుకంటే అది వైసీపీ అధినేత జగన్కు చెందినది కాబట్టి సాక్షి పేపర్ని చదవడం కానీ ఆ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ టీడీపీ నేతలు చేయకూడదని చంద్రబాబు ఇదివరకే ఆదేశించారు ఇప్పటికే పలుమార్లు తనపై సాక్షి మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తుంది బాబు బహిరంగానే విమర్శించిన విషయం తెలిసిందే అయితే ఇటీవల చంద్రబాబు సాక్షి దినపత్రికను చదువుతూ కెమెరాకు చిక్కారు కార్లో చంద్రబాబు సాక్షి దినపత్రిక చదువుతూ కనిపించారు దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటోను వైరల్గా మారింది చంద్రబాబు తనపై వ్యతిరేకత వస్తున్న కథనాలు గమనించడానికి సాక్షి పేపర్ ప్రతిరోజు చదువుతున్నట్టుగా తెలుస్తుంది ఇది కాస్త వైసీపీకి కలిసి వచ్చే అంశమే సాక్షిలో అన్ని అసత్య కథనాలు ఉంటే బాబు ఎందుకు చదువుతున్నట్టు అని ప్రతిపక్షం ప్రశ్నించే అవకాశం ఉంది